తీసుకుందాం ఈ పర్చేస్ కి నాలుగు గదులు ఉంటాయి నాలుగు ప్లేయర్స్ ఆడొచ్చు లేదంటే ఇద్దరిద్దరు ఆపోజిట్ డైరెక్షన్ లో కూర్చొని కూడా ఆడొచ్చు ఒక్కొక్క ప్లేయర్ దగ్గర 8 కాయలు ఉండాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా 8 కాయలు ఉండాలి ఒక ప్లేయర్ దగ్గర ఇంకొక ప్లేయర్ దగ్గర కూడా 8 కాయలు ఉండాలి సరే అసలు ఈ ఆట ఎలా ఆడతారో ఇప్పుడు చూద్దాం మనం వీటిని గవ్వలు అంటారు నా దగ్గర గవ్వలు ఉన్నాయి ఇలా వేయాలి మనం ఒకవేళ ఇలా వెళ్ళకిలా పడితే 4 కదా సో అప్పుడు ఇలా 4 పడినా 3 పడినా 2 పడినా కూడా మనం కాయ అనేది పెట్టకూడదు ఇలా అన్ని వెళ్ళకిలా పడినా కూడా మనం కాయ ఎక్కదన్నమాట అష్టచమ్మలో అయితే మనం డైరెక్ట్ కాయలు పెట్టి ఆడతాము ఇందులో మాత్రం కాయలు బయట ఉంటాయి ఒక్కో కాయ మనం పైకి పెడుతూ మనం ఆడతాము మన ఇల్లు ఇప్పుడు ఈ డైరెక్షన్ లో కూర్చున్న వాళ్ళ ఇల్లు ఇక్కడ ఇక్క నుంచి స్టార్ట్ అయ్యి ఇలా 4 సైడ్స్ మీ కాయ తిరుగుతూ వస్తూ ఉంటుందన్నమాట ఇలా వచ్చి మిడిల్ లో నుంచి ఇది మీ హోమ్ ఎవరైతే కూర్చుంటారో ఎదురుగున్నది వాళ్ళ హోమ్ అలా వాళ్ళ కాయ లోపలికి వెళ్తుంది బయట ఉన్న వాటిని కచ్చికాయలు అంటారు లోపలికి వెళ్ళే కాయని పండుకాయలు అంటారు సరే ఇప్పుడు 4 పడినా మీ కాయ ఎక్కదు 3 పడినా కూడా మీ కాయ ఎక్కదు 2 పడినా దీన్ని దూగ అంటారు అంటే 2 దీన్ని తీని అంటారు దీన్ని చారి అంటారు అదే మరి 5 పడితే దీన్ని పాంచ్ అనరు 5 అనరు దీన్ని పచ్చీస్ అంటారు అంటే 25 అన్నమాట మీకు ఇలా పచ్చీస్ పడినా లేదంటే ఇలా 6 పడితే ఇలా 6 పడితే 30 అంటారు ఇలా పడినా లేదంటే ఓన్లీ ఒకటే వెళ్ళ కిలో పడితే దాన్ని 10 అంటారు అలా 10 గాని 25 గాని 30 గాని మీకు పడితే మీ కాయ అప్పుడు ఎక్కుతుంది ఫర్ సపోజ్ ఇది 10 కదా అప్పుడు మీ కాయ ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేస్తారు కాయ ఎక్కించుకొని లెక్క పెట్టుకోవాలి 1 2 3 4 5 6 7 8 9 10 అలా 10 అదే 25 అయితే మాత్రం 25 గళ్ళు మీరు కౌంట్ చేస్తారు మధ్యలో వన్ని వదిలేసేయాలి సైడ్స్ వి మాత్రమే మీరు కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి సో 25 అంటే 25 ఏంటి ఇక్కడికి అంటే మీకు ఆడుతూ ఆడుతూ ఉండగా మీకు తెలుస్తది నేను మాత్రం గళ్ళు కౌంట్ చేయకుండానే పెట్టేస్తున్నాను డైరెక్ట్ నెక్స్ట్ హోమ్ వాళ్ళ పక్కన ఇక్కడ వస్తుంది కార్నర్ లో వస్తుంది 25 కావాలంటే మీరు కౌంట్ చేసి చూసుకోండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 అంటే ఇక్కడికి వస్తుంది మీ కాయ అదే ఒకవేళ 30 అయితే 30 అంటే 6 ఇలా వెళ్ళకిన పడాలి మీకు 30 అయితే ఇక్కడికి వస్తుంది అంటే 30 అని అర్థం 26 27 28 29 30 అప్పుడు డైరెక్ట్ మీ కాయ ఇక్కడికి వచ్చేస్తుంది సో ప్రతి 30 కి ప్రతి 25 కి ప్రతి 10 కి మీకు ఒక కాయ ఎక్కుతూ ఉంటుంది అదే ఒకవేళ అన్ని ఇలా వెళ్ళకిలా పడతే దీన్ని 14 అంటారు అంటే ఇవన్నీ ఉన్నాయి 7 ఉన్నాయి కదా దీనికి డబుల్ చేయాలి మనం 14 సో ఆ 14 కి మాత్రం మీ కాయ ఎక్కదు అది కౌంట్ చేసి పెడుతున్నా చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఇక్కడ వరకు అదే ఇప్పుడు అన్ని ఇలా బోర్లా పడ్డాయి అనుకోండి మీ దగ్గర ఇవి లేకపోతే గవ్వలు అంటారు వీటిని ఆడడానికి గవ్వలు యూస్ చేస్తారు ఇవి లేకపోతే చింతగింజలు కూడా మీరు యూస్ చేసుకోవచ్చు హాఫ్ కట్ చేసి యూస్ చేసుకోవచ్చు దీన్ని ఏమంటారు చెక్క అంటారు అంటే అంటే మనం 7 కౌంట్ చేసి పెట్టుకోవాలి 1 2 3 4 5 6 7 ఇలా ఒకవేళ 25 30 10 అట్లా మనకి వీటిని పంజాలు అంటారు అన్నమాట అంటే కాయ దేనికైతే ఎక్కుతుందో దాన్ని పంజా అంటారు 25 ఒకసారి నెక్స్ట్ 30 ఒకసారి మళ్ళీ తర్వాత 10 కానీ లేకపోతే మళ్ళీ రెండు 25 లో ఒక 30 కానీ అట్లా మీకు పడితే అప్పుడు గుడ్డీస్ అంటారు అంటే అవి లెక్కలోకి రావు మీకు కాయ ఎక్కదు 3 టైమ్స్ ఒకవేళ పంజా పడితే మీరు కాయ ఎక్కించలేరు అనమాట ఇంకొక విషయం ఏంటంటే 7 కి కానీ 14 కి ఇలా వెళ్ళకిలో అన్నీ పడ్డా బోర్లా అన్ని పడ్డా కూడా మీకు కాయ ఎక్కరు ఓన్లీ 25 30 10 కి మాత్రమే మీకు కాయ ఎక్కుతుంది అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు 25 ఉందనుకో
పర్చేస్ ఎలా పెట్టాలో చెప్తాను చూడండి 25 లెక్క పెట్టాలా అంత టైం టేకింగ్ అనుకుంటారేమో డైరెక్ట్ 8 కౌంట్ చేసేయొచ్చు మీరు ఎక్కడ ఏ పొజిషన్ లో ఉన్నారో అక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 ఈ కార్నర్ నెక్స్ట్ గదిలో కార్నర్ చూసుకోవాలి అప్పుడు అక్కడికి పర్చేస్ అయినట్టు లేదంటే ఇక్కడ నుంచి చూడండి 1 2 3 4 5 6 7 8 డైరెక్ట్ పర్చేస్ మనం ఇట్లా పెట్టేయొచ్చు మొత్తం మనం కౌంట్ చేసినా కూడా ఇక్కడికి 25 వస్తుంది అంటే ఇది ఒక హింట్ హింట్ లాగా అన్నమాట షార్ట్ కట్ వే 8 అంటే పర్చేస్ 30 అంటే 30 ఫర్ సపోజ్ 30 చూడండి ఇక్కడ ఉంది కదా నా కాయ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30 ఇక్కడికి 30 అంటే 30 మీరు కావాలంటే ఇదంతా కౌంట్ చేసి చూసుకున్నా సరే మీకు 30 వస్తుంది అక్కడ వరకు అండ్ 10 గాని మీకు 14 కి గాని ఇట్లాంటి షార్ట్ కట్స్ లేవు ఇంకొకటి ఏంటంటే మీరు ఇదంతా తిరిగి వచ్చిన తర్వాత మీకు చంపుడు బంధం అయితేనే అంటే వేరొక కాయని మీరు చంపితేనే మీరు ఇంట్లోకి వెళ్ళగలుగుతారు లేదంటే మీరు ఇక్కడ స్టాప్ అయిపోతారు వేరే కాయని ఒకవేళ చంపినట్టయితే ఇక్కడ నుంచి మీరు ఇంట్లోకి వెళ్ళొచ్చు రెండు మూడులు వేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు ఈ విధంగా పచ్చేసి ఆడతారు ఇంకొక పాయింట్ ఏంటంటే చంపిన్ ఇప్పుడు ఏదైతే దీన్ని సీల అంటారు ఈ కార్నర్లో ఉన్నది ఈ సీలలో ఆల్రెడీ ఒకరు ఒక ప్లేయర్ తన కాయ పెట్టుకుంటే ఇంకొక ప్లేయర్ ఆ కాయ పెట్టుకోలేరు ఓన్లీ ఒక మెంబర్ మాత్రమే వాళ్ళ ఓన్ కాయను మాత్రం పెట్టుకోగలుగుతారు అదే ప్లేయర్ వాళ్ళ కాయలు ఎన్ని ఉంటే అవి ఇందులో పెట్టుకోవచ్చు అది కూడా లిమిటెడ్ ఓన్లీ 3 మాత్రమే పెట్టుకోవాలి లోపలికి వెళ్ళే కాయిన్స్ కూడా 2 2 కాయిన్స్ ఒకే దగ్గర పెట్టొచ్చు లోపలికి వెళ్ళే కాయిన్స్ 2 కాయిన్స్ మాక్సిమం 3 కాయిన్స్ పెట్టొచ్చు 3 కంటే ఎక్కువ పెట్టొద్దు సీలలో కానీ లోపల వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే వేలో కానీ 3 కంటే ఎక్కువ కాయిన్స్ పెట్టకూడదు ఇవన్నీ పర్చేస్ రూల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో